కరోనా వైరస్ను అరికట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ముందు జాగ్రత్తగా అసెంబ్లీలో కూడా ఒక ప్రకటన చేసి అసెంబ్లీని కూడా 4 రోజులు రద్దు చేసి ఈ కరోనా వైరస్ పైన దృష్టి సారించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని అప్రమత్తం చేయడానికి, అందరి చైతన్యం చేయడానికి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సమావేశాలు ఏర్పాటు చేసి ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి డాక్టర్స్ తోటి, అదేవిధంగా సైంటిస్టులతోటి, అదేవిధంగా అధికార యంత్రాంగంతో ఇందులో ప్రవేశమున్న అందరితో మాట్లాడి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రబలకుండా, ఈ వైరస్ ప్రబలకుండా అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు అనేక మార్గనిర్దేశకాలు జారీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి, ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది, ప్రభుత్వ యంత్రాంగం ముందుకొచ్చింది. తర్వాత మనకు సహకరించేటువంటి వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, అన్ని కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, అదేవిధంగా చేతి వృత్తుల వారు కానీ, కుల వృత్తుల వారు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ అందరు కూడా ముందుకొచ్చేసి ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నటువంటి చర్యల గురించి కూడా పూర్తి స్థాయిలో దాన్ని అవగాహన కల్పించే విధంగా అందరు కూడా ఈ విశదీకరించడం జరుగుతుంది. ఈ వ్యాధిని అరికట్టడానికి ముందుకు రాకుంటే ఈ వ్యాధి మొత్తం కూడా గ్రామస్థాయి నుంచి కూడా అందరికీ సోకేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ఇవాళ ప్రజలందరూ కూడా కోరడం జరుగుతుంది. మనమంతా కూడా కుటుంబాలు సంతోషంగా ఉండాలి, తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, భార్యాపిల్లలు సంతోషంగా ఉండాలి, కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి, మన వాడ సంతోషంగా ఉండాలి, మన వాడు సంతోషంగా ఉండాలి, మన గ్రామం సంతోషంగా ఉండాలి, మన పట్టణం సంతోషంగా ఉండాలి, మన మండలం సంతోషంగా ఉండాలి, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం సంతోషంగా ఉండాలంటే మరి దీనికి ప్రభుత్వము సూచించినటువంటి విధానాలను మనం పాటించాలి. దీన్ని అరికట్టడానికి కావలసినటువంటి ముందు జాగ్రత్త చర్యలను మనం పాటించాలి. ప్రధానమంత్రి గారు కూడా దీని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరుగుతుంది. మరి 21 రోజులు లాక్డౌన్ కూడా ప్రకటించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా పూర్తిగా కర్ఫ్యూ స్థాయిలో నిషేధాజ్ఞలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి వారు అక్కడ ప్రాంతంలోనే ఉండాలి, ఇందులో నుంచి బయటికి రాకూడదు, పెద్ద సంఖ్యలో గుమిగూడకూడదు. విందులు కానీ, వినోదాలు కానీ, పండుగలు కానీ, పబ్బాలు కానీ చాలా లిమిటెడ్గా చేసుకోవాలి, కుటుంబ సభ్యులతో చేసుకోవాలి. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చేటువంటి వారు కూడా నియమ నిబంధనలు పాటించాలి. ఎందుకంటే విదేశాల్లో ఈ వ్యాధి చాలామందికి సోకింది. ఇవాళ అమెరికా అటువంటి దేశంలో కూడా వేలాది మందికి ఈ వ్యాధి సోకినటువంటి ఈరోజు అన్నీ కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. చైనా కానీ, ఈజిప్ట్ కానీ, ఇరాన్ కానీ, అదేవిధంగా అన్ని దేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా ఇది వైరస్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది, సోకింది. దీన్ని అరికట్టాలంటే డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కూడా ఈరోజు అందరు కూడా అన్ని దేశాల కూడా వారు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా పాటించవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వైరస్ను అరికట్టడానికి దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా ఒక ప్రపంచ నిధులు కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఉంది. ఆ విధంగా చేసేది ఎందుకంటే ఒక దేశంలో వస్తుంది, ఒక దేశంలో రాదని కాదు, అందరికి వచ్చేటి ఇదే వైరస్ కాబట్టి దీన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాధినేతలు కూడా ముందుకొచ్చేసి ఈరోజు మొత్తం కూడా ఈరోజు మనకున్నటువంటి అభిప్రాయ భేదాలు పక్కపెట్టేసి, దేశానికి దేశానికి ఉన్నటువంటి కొట్లాటలు పక్కపెట్టేసి ఈ విధంగా ప్రపంచం మొత్తం కూడా ఒక గ్లోబల్ విలేజ్గా తయారు కావాల్సిన అవసరం ఉంది. దీన్ని అరికట్టవలసిన బాధ్యత ఉంది. ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజానికి ముఖ్యమంత్రి గారు ఎంత తాపత్రయపడుతున్నాడో, ఎంత ఆవేదన, ఎంత బాధ చెందుతున్నాడో
ఇలా అవసరం అనుకుంటే 10,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ ఉంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వారిని కాపాడుకుంటా, కంటికి రెప్పలా కాపాడుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈరోజు అత్యంత ఇలా కూలీ చేసుకునే వారు బీదలు ఉన్నారు. వారి 10-15 రోజులు మరి జీవనం గడవాలంటే వారికి స్తోమత లేదు. కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చేసి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబానికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 1,500 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇతరత్ర మిగతా విషయాలు మానుకొని, చెడలబాటు మానుకొని, ఈ ఇచ్చినటువంటి బియ్యం కానీ ఆ 1,500 రూపాయలు కానీ ఈ నెల రోజుల కొరకు ఉపయోగించుకొని ఆ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా ఈ వైరస్ను కూడా అరికట్టడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అందరు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి గ్రామాల్లో వ్యవసాయదారులు ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటారు, పాడి పశువులు ఉంటాయి, పాలు పెండుకోవాలి, అదే మార్కెట్కి తీసుకురావాలి, కూరగాయలు పండించే రైతులు ఉన్నారు, ఆ కూరగాయలు దింపుకోవాలి, మార్కెట్ తీసుకురావాలి, అటువంటి వారికి ఇబ్బంది లేదు. ఈ వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు కూడా ఈరోజు మరి ఈజీఎస్ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా గుంపులు గుంపులు కాకుండా 5 మందో 10 మందో కలిసి ఆ పని చేసుకుంటే కూడా నష్టం లేదు. ఎవరి పని వారు చేసుకుంటే, కుటుంబానికి కుటుంబానికి చేసుకుంటే నష్టం లేదు. కానీ పెద్ద ఎత్తున మరి పెద్ద వందలాది ఈ సామూహికంగా మొత్తం వచ్చి ఒక దగ్గర గుమ్మిగూడడం మాత్రం దీనికి దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయకూడదు. ముఖ్యంగా మరి దీనికి సంబంధించి మరి కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు 2 మున్సిపల్ పట్టణాలు కూడా మన ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ నుంచి వచ్చిపోయే అటువంటి సంఖ్యను తగ్గించుకోవాలి. గ్రామాల్లో ఉన్నటువంటి వారు గ్రామాల్లో ఉండాలి, హైదరాబాద్లో ఉన్నటువంటి వారు హైదరాబాద్లో ఉండాలి. అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే మీకు హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, లేకుంటే డెలివరీ కేసులు ఉన్నప్పుడు, అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి మినహాయింపు ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ప్రభుత్వానికి సహకరించాలి, పోలీసు యంత్రాంగానికి సహకరించాలి, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి, ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఇలా ప్రాణం కన్నా గొప్పది ఏది లేదు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనము కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా తప్పేం లేదు. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈరోజు ఎవ్వరు ప్రాణనష్టం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జీవించే విధంగా ఒకరికి ఒకరం తోడ్పాటు అందించి తప్పకుండా ఈ మహమ్మారిని అరికట్టే విధంగా మనమందరం కలిసికట్టుగా ప్రభుత్వానికి సహకరించి, మనం కూడా సహకరించుకొని దీన్ని పూర్తిగా తెలంగాణ నుంచి తరిమి కొట్టే విధంగా, భారతదేశం నుంచి తరిమి కొట్టే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని నేను మీ ద్వారా విజ్ఞప్తి ఇస్తాను.